జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రం మొత్తం ముంచాడు అని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో జరిగిన గౌరవ సభ ప్రజా సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పాల్గొని మాట్లాడారు. ఈ గౌరవ సభ చూస్తే గౌరవ సభలా లేదు, 2024లో గెలిచిన అనంతరం విజయోత్సవ ర్యాలీలా అనిపించిందని అన్నారు. ఒక దొంగను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడని, అభివృద్ధి నిరోధకులుగా పనిచేస్తున్నారన్నారు. పెండ్యాల గ్రామం అభివృద్ధి జరిగింది అంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పెండ్యాల గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేశారా అని ప్రశ్నించారు. అదే విధంగా సభాధ్యక్షులు అలీ పాషా గారికి, సర్పంచ్ షబ్బీర్ గారికి, అదేవిధంగా అది ఏ కార్యక్రమం ఉన్నా కూడా చాలా ఉత్సాహంగా చాలా సౌమ్యులు కానీ పనిచేయటంలో మాత్రం తన పనితనం చూపిస్తున్న దిలావర్ గారికి, అదేవిధంగా మండల మైనార్టీసీల అధ్యక్షులు నసీర్ గారికి, మన వైస్ ప్రెసిడెంట్ నసీర్ గారికి, వేదిక మీద ఉన్న మండల అధ్యక్షులు కోగంటి బాబు గారికి, మన పార్లమెంట్ అధ్యక్షులు కరీముల్లా గారికి, నందిగామ మైనార్టీ నాయకులు కాజా గారికి, అదేవిధంగా అజయ్కి, హజరత్ గారికి, అదేవిధంగా అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అండి. నిజంగా ఈరోజు మరి గౌరవ సభలాగా లేదండి పెండాల గ్రామం. మనం రేపు 2024లో ఎలక్షన్స్ గెలిచి విజయోత్సవ ర్యాలీ చేసుకున్నట్లుంది. నిజంగా పెండాల ఎప్పుడూ కూడా తెలుగుదేశాన్ని కంచుకోటని చెప్పి మీరు ప్రతిసారి రుజువు చేస్తున్నారు, ఈరోజు కూడా రుజువు చేశారు. నిజంగా ఇదే స్ఫూర్తి రేపు 2024లో జరిగే ఎలక్షన్స్లో కూడా చూపించి పసుపు జెండాను ఎగరవేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కూడా, మరి ఎలక్షన్స్ తర్వాత అనేక కారణాల వల్ల మనం తరచూ సభలు పెట్టుకోవట్లేదు. అదేవిధంగా మన మొన్న గ్రామం మన పెండాల గ్రామంలో కొన్ని నెలల క్రితం గ్రామ సభ పెట్టుకున్నామండి. తర్వాత మళ్ళీ ఈ గౌరవ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అధినేత మన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతి గ్రామం కూడా తిరిగి ఈ గౌరవ సభ ద్వారా ఈ ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేయండి అని చెప్పడంతో ఈ గౌరవ సభలు దాదాపు ఒక నెల నుంచి కూడా నందిగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నాం. ఈరోజు పెండాల గ్రామం రావటం అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడూ కూడా కంచుకోట అని చెప్పి మరోసారి మీరు అందరూ కూడా రుజువు చేసుకున్నారు. అదేవిధంగా మరి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక పెద్దలందరూ ఒక్క ఛాన్స్ మాయలో, ఒక్క ఛాన్స్ మాయలో నేను ఉన్నాను నేను విన్నాను అనే మాట మాయలో పడిపోయి మన ఒక జైలుకి వెళ్ళిన దొంగకి జగన్ దిగిపోవాలి జగన్ అని మొన్న చూసాం కదా, వందలాది వేలాది ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చి ఏం పాట పాడుతున్నారండి, అంతన్నాడు ఇంతన్నాడే జగన్ అన్న, నట్టేట ముంచేశాడే జగన్ అన్న అంటున్నారు. ఈ పాట మొన్న అంగన్వాడీ టీచర్లు పాడారు, ఆశా వర్కర్లు పాడారు, ఈఆర్ఏలు పాడుతున్నారు 20 రోజుల నుంచి. అదేవిధంగా మరి మనం చూస్తున్న వీళ్ళు చేస్తున్న రాజకీయాలు వీళ్ళకి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పట్టదండి. వీళ్ళకి రాజకీయాలు అంటే ప్రతిపక్షాన్ని బూతులు తిట్టాలి, అది వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని మానసికంగా శారీరకంగా ఆర్థిక పరంగా హింసించాలి. ఇదే లక్ష్యంతో వాళ్ళ పరిపాలన కొనసాగుతుంది. మరి ఇందాక ఉమా గారు చెప్పారు ఈరోజు మీకు అధికారం ఉందని అహంకారంతో మరి ఏం చేసినా కూడా చెల్లుతుందని చెప్పి మీరు ఈరోజు మాకు అట్టు పెడుతున్నారు. అధికారం అనేది ఎవరికి, శాశ్వతం కాదు, రోజులు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, మళ్ళీ మాకు అధికారం వస్తుంది. మీరు ఈ రోజు అట్టు పెడితే రేపు మేము అట్టున్నర కాదు. మనందరికి ఇష్టమైనది ఏంటండి, బిర్యానీ. వాళ్ళు అట్టు పెడతాం, ఏం పెడతాం మనం, బిర్యానీ పెడతాం, బాగా మంచి వేడి వేడి మీరు బిర్యానీ పెడదాం. కాబట్టి అధికారం అదంతా మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దండి. పెండాల అంటే చాలా వాళ్ళు సౌమ్యంగా ఉంటారు, వాళ్ళు వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటారు. వ్యాపార పరంగా చాలా మంచి పేరు ఉంది పెండాలకి, కానీ వాళ్ళు మానసికంగా ఏ విధంగా హింసించారో మన అలీ పాషా గారిని కానీ, మన షబ్బీర్ గారిని కానీ, మళ్ళీ దిలావర్ గారిని కానీ, వాళ్ళ ఫ్యామిలీని అన్యాయంగా కేసులు పెట్టి హింసించారు. రేపు తప్పకుండా వీళ్ళందరూ మనం ఏం పెడదాం,
బిర్యానీ కంపల్సరీ బిర్యానీ పెడతాం కాబట్టి మనం బిర్యానీ పెట్టాలంటే ఫస్ట్ ఎవరు రావాలి మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రావాలి మన మన పాట ఉంది 100 చెప్పు 1000 చెప్పు లక్ష చెప్పు కోటి చెప్పు చంద్రబాబు చంద్రబాబే మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ నాయకు ప్రపంచ మేధావులు బిల్ గేట్స్ బిల్ క్లింటన్ పక్కన కూర్చున్నారు వీళ్ళ నాయకుడు జైల్ గేట్ మన చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ కాబట్టి మన నాయకుడు ప్రపంచ మేధావులే అభినందిస్తున్న నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మన కాలర్ ఎగరేసుకోవాలి అటువంటి నాయకుడు మళ్ళీ వస్తారు మళ్ళీ రావాలంటే మళ్ళీ మన ఏదైతే కోల్పోయో నందిగావ నియోజకవర్గంలో ఆ పసుపు జెండాని మళ్ళీ ఎగరవేయాలని మరి ఇదే స్ఫూర్తి ఈ రోజు ఏదైతే స్ఫూర్తి చూపించారో రేపు అదే స్ఫూర్తితో మరి పెండాల్లో మీరందరూ కూడా మంచి మెజారిటీ ఇవ్వాలని మరి తప్పకుండా మనందరం కూడా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మైనారిటీ మన మరొకసారి అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మైనారిటీ మన కమిటీస్ని మన డిక్లేర్ చేద్దామండి అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ మైనారిటీ అధికార ప్రతినిధిగా అలీ పాషా గారు ఎన్నుకబడ్డారు వారిని మనస్ఫూర్తిగా అభినందిద్దామండి